वेलकम टू वेनेलास किचन एंड व्लॉग्स। हेलो अंडी, ई रोज मन रेसिपी टोमाटो पप्पु कोंचम डिफरेंट गा चेसुकुंदामु। एला उंटदंटे इदि मनं फंक्षन्स कि वेल्लिनप्पुडु अक्कड भोजनाल्लो पप्पु एला अयिते उंटदो सेम अलागे चेस्तानु। इप्पुडु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामा। 4 टमाटालु, ఎండు మిర్చి 4, కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, నిమ్మపండు అంత సైజులో చింతపండు, కందిపప్పు 1 కప్పు, పచ్చసెనగపప్పు 1/2 కప్పు, పసుపు, కారం, తాలింపు దినుసులు, వెల్లుల్లి, గల్లుప్పు, సాంబార్ పొడి। ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి। ఇప్పుడు 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు పచ్చసెనగపప్పు తీసుకున్నాను, కస్త వాటర్ తో వాష్ చేసుకొని పెట్టుకోండి। నీళ్ళు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి పప్పుని। ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని నేను కుక్కర్ లో వేసుకుంటానండి। ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను। జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పినట్టే చేయండి, ఓకేనా। ఇప్పుడు 2 ఎండు మిర్చి వేసుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, ఇంకా 1 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను। బాగా కలుపుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ క్లోజ్ చేసుకొని పెట్టుకుందామండి। ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి। ఇప్పుడు కర్రీ pan తీసుకోండి, అందులో 1 బౌల్ నూనె పోసుకోండి। నూనె హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకోండి। అవి ఇవి ఉల్లిపాయలు ఇలాగే కట్ చేసుకోండి, ఇలా అయితేనే బాగుంటుంది। కాస్త కలుపుకుందామండి। ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము। ఇప్పుడు తరిగి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసుకుందామండి। బాగా కలుపుకోండి। ఇప్పుడు 1/2 స్పూన్ గల్లుప్పు వేసుకుందామండి। ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాము, 2 స్పూన్లేమో కారం వేసుకుందాము। బాగా కలుపుకుందామండి। స్టవ్ మాత్రం హైలోనే ఉంచండి కాసేపు। ఇప్పుడు మూత పెట్టుకుందామండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి। ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము, ఇంకా కాస్త ఉడకాలండి। టొమాటో మనకి మెత్తబడితే చాలు, 10 నిమిషాలు ఉడకనిద్దామండి। ఉడికిందండి కొంచెం। ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల సాంబార్ పొడి వేసుకుందాము। నేను ఇక్కడ ఎంటిఆర్ సాంబార్ పొడి వాడానండి। ఇప్పుడు కాస్త కలుపుకోండి। ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు వేసుకోండి। ఇప్పుడు చింతపండు ఉంది కదా, దాన్ని నానబెట్టుకొని 1 గ్లాస్ చింతపండు నీళ్ళు వచ్చేంత వరకు తీసుకోండి। ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోండి। ఇప్పుడు పొయ్యి హైలో పెట్టుకోండి, బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందామండి। ఈ లోపు పప్పుని మెదుపుకుందాం మనం। మీకు సీక్రెట్ చెప్నా, ఇక్కడ పప్పుని మెదుపుకుంటాం కదా, మెదుపుకున్న తర్వాత మనకి ఇక్కడ పచ్చిసెనగపప్పు వాడుతున్నాం, అది మనకి స్మాష్ అవ్వదు। సో ఏం చేయాలంటే ఒక 1/4 పప్పు పక్కన పెట్టి 3/4 పప్పు చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలన్నమాట, ఓకేనా। అలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది, ఈసారి ట్రై చేయండి। ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు టమాటా సంగతి ఏమైందో చూద్దాం రండి। ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి చూద్దాము, బాగా ఉడికిందండి, చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చిందన్నమాట। మనకి ఇలా ఉడికితే చాలు। ఇప్పుడు మనం పప్పులోకి దాన్ని వేసుకుందాము అండి। మీకు ఇక్కడ ఒకే విషయం చెప్తున్నా, నేను చెప్పిన ప్రకారంగా అంటే నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారంగానే ఫస్ట్ మీరు ట్రై చేయండి, ఆ తర్వాత మీకు బాగా వచ్చింది అని అనుకుంటే దెన్ మెజర్మెంట్స్ కొంచెం మార్చుకోండి, అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఓకేనా। మనం ఇక్కడ
పప్పులోకి ఉప్పు వేసుకోలేదండి ఫస్ట్. సో కొంచెం టేస్ట్ చూసుకుని, అంటే టమాటాలోకి మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా ఉప్పు, ఎక్కువైందా తక్కువైందా ఒకసారి చూసుకుని అప్పుడు కావాలంటే వేసుకోండి, సరేనా? ఇప్పుడు దీనికి కావాల్సిన తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి, తాలింపు దినుసులు వేసుకోండి, ఎండుమిర్చి వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకోండి. యాక్చువల్గా మనం ఆల్రెడీ స్టార్టింగ్ టమాటా కర్రీ చేసాం కదా, అందులో ఆయిల్ వాడాం కదా, తాలింపు మాత్రం నెయ్యితోనే పెట్టాలి. యాక్చువల్గా మీరు ఏ పప్పు కానీ ఏ కర్రీ కానీ చేసుకున్నా వెల్లుల్లి బాగా వాడండి. పప్పులో అయితే వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది, అది హెల్దీ కూడా అన్నమాట. ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకుందాము, అంటే 1/2 స్పూన్ తీసుకోండి, ఇంగువ సరిపోతుంది. ఇంగువ డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని మనం పప్పులోకి వేసుకుందాము. కాస్త కలుపుకోండి దీన్ని. చూడండి యమ్మీ యమ్మీగా ఉంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. కాస్త కొత్తిమీర వేసుకోండి. చూడండి మనకి భోజనాల దగ్గర పప్పు ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉందిలేండి. నేను తిన్నాను ఆల్రెడీ. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి పప్పుని. చూశారు కదండి ఫంక్షన్స్లో దొరికే పప్పు ఎలా తయారు చేయాలో. వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూశారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. అది క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.